ఓకే సార్, కంటిన్యూయింగ్. అలాగే ఇప్పుడు ముఖ్యంగా ఎస్పెషల్లీ దిస్ సిలబస్ ఈజ్ రిలేటెడ్ టు ద జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు ద కామర్స్. బిఎస్సి సెన్సెక్స్ అనేటువంటి ఒక అంశం ఉంది. బిఎస్సి సెన్సెక్స్, వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ బిఎస్సి సెన్సెక్స్? బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్ సార్, నెక్స్ట్ స్లైడ్. సో టర్మినాలజీ రిలేటెడ్ టు ద కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ వస్తుంటుంది. నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్. ఓకే, ఇది ఉంచండి సార్, ఇది ఉంచండి. ఇన్ ఇండియా రీసెంట్లీ లాంచ్డ్ ట్రేడ్ ట్రాన్సాక్షన్ రూపీ విత్ విచ్ కంట్రీ? ఇటీవల కాలంలో మన భారతదేశము రూపాయి 1 రూపీ కరెన్సీ ఏదైతే ఉందో, డాలరు, యూరో, రూపీ కరెన్సీని విదేశీ భాషలు విదేశాల్లో కూడా ట్రాన్సాక్షన్కి ట్రాన్సాక్షన్ ఒప్పందం చేసుకున్నటువంటి మన నైబర్హుడ్ కంట్రీస్ ఏంటి అంటే బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ అట్లాగే మనము ఇటీవల కాలంలో మన దేశ ప్రధానమంత్రి గారు మనకంటే కొంత దీనస్థితిలో ఉన్నటువంటి కంట్రీస్కి ఆర్థిక సహాయం కూడా ఇవ్వడం జరిగింది. ఆ కంట్రీస్లో మనకు మయన్మార్ ఒక దేశం ఉన్నది, మయన్మార్. అదేవిధంగా మనకు శ్రీలంక పరిస్థితి, అంటే మనకు ఒక బిట్ వచ్చిందంటే అన్నిటి మీద ఒక అవగాహన ఉండాలి. శ్రీలంక పరిస్థితి చూసినట్లయితే మనకు ఇప్పుడు మనకు లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ చూసినట్లయితే అక్కడ పరిస్థితి, ప్రెసిడెంట్ అక్కడ పాలన చేయలేనటువంటి పరిస్థితి ఉండే, కామన్ మ్యాన్ కూడా అక్కడ అధ్యక్ష భవనాన్ని డిస్టర్బ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే అక్కడ మనకు ప్రభుత్వాలు ప్రజలకు సంక్షేమ పథకాలని అమలు చేయడంలో, ప్రజల యొక్క బాగును అర్థం చేసుకొని పరిపాలన అందించడంలో అడ్మినిస్ట్రేటివ్లో మనకు ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్, జుడిషియల్ అండ్ లెజిస్లేటివ్. బాగా గుర్తుపెట్టుకోండి ఆల్ ద స్టూడెంట్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అన్నప్పుడు ఇక్కడ మనకు అన్ని రకాల అంశాలు వస్తాయి. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పేటువంటి 3 స్టెప్స్ బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్లైడ్ సార్. మనకు కంట్రీలో, ఓకే సార్, ఇలా ఇది ఇలా ఉంచండి. మన కంట్రీలో పొలిటికల్ వ్యవస్థ గురించి అర్థం చేసుకోవాలంటే లెజిస్లేటివ్ వ్యవస్థ ఉంది. లెజిస్లేటివ్ అన్నప్పుడు భారత ఎన్నికలు జరిగినాయి వెరీ రీసెంట్గా. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రులు, సర్పంచు, వార్డు మెంబరు, ఇదంతా రాజకీయ వ్యవస్థ కిందకి వస్తుంది. లెజిస్లేటివ్ వ్యవస్థని గుర్తుపెట్టుకోవడం, వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎంత వయస్సు, కనీస వయస్సు, వాటి యొక్క జీతభత్యాలు ఏంటిది, మరియు ఎన్ని సంవత్సరాలు పరిపాలన అందించవచ్చు. చిన్న ఎగ్జాంపుల్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎన్ని సంవత్సరాలు పదవి కాలం? 5 ఇయర్స్. వెరీ గుడ్, వండర్ఫుల్, వెరీ గుడ్, నైస్ నైస్. అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టైం పీరియడ్ ఫర్ అడ్మినిస్ట్రేషన్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 5 ఇయర్స్. వెరీ గుడ్. ఇట్లా పదవి కాలము ఒక్కొక్క పదవిని బట్టి ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క పదవి కాలం దేనిపై ఆధారపడి ఉంటుంది? వారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎంపికైన తర్వాత వారు వారికి ఉన్నటువంటి లెంత్ ఆఫ్ సర్వీస్ని ఆధారంగా చేసుకొని ఇన్ జనరల్గా వారికి 65 సంవత్సరాలు నిండే వరకు అక్కడ వారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు మొత్తం క్వాలిటీని అర్థం చేసుకోవాలంటే నిజంగా ఈ బిజినెస్ అంబానీ, అదానీ, గ్యాస్, టెక్నికల్ సాఫ్ట్వేర్ ఇవంతా నడుస్తుంది అంటే మనకు పెట్టుబడిదారులు, కార్పొరేట్ వ్యవస్థ ఉన్నప్పుడు, పెట్టుబడి పెట్టినప్పుడే వ్యాపారం జరిగేటువంటి అవకాశం ఉంటుంది.
అదర్వైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉండదు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉండదు. ఈ యొక్క వ్యవస్థల్ని స్థాపన చేయాలంటే మనకు పెట్టుబడి అవసరం. ఆ పెట్టుబడి అనేటువంటిది మనకు పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి వారు చూడటానికి ప్రభుత్వం కొంత ప్రయత్నం చేస్తుంది, కొన్ని సంస్థలు నిర్మిస్తుంది, ఉపాధి కల్పిస్తుంది. అయినప్పటికీ ఇక్కడ భారతదేశంలో అనేక రంగాల్లో ఉన్నప్పటికీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ BBB ప్రాజెక్ట్స్లో కూడా ఉన్నాయి. మీరు ముఖ్యంగా ఇండియన్ పాలిటీని అర్థం చేసుకోవాలంటే ఎగ్జిక్యూటివ్ లెవెల్ని అర్థం చేసుకోండి. ఎగ్జిక్యూటివ్ లెవెల్ అంటే మనకు రాష్ట్రపతి వస్తారు, అదేవిధంగా గవర్నర్ వస్తారు, తర్వాత కలెక్టర్ వస్తారు, అదేవిధంగా పంచాయతీరాజ్ సెక్రటరీ వస్తారు గ్రామ స్థాయిలో. ఇది ఎగ్జిక్యూటివ్ లెవెల్. మన భారతదేశంలో ప్రభుత్వంలో పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే మనకు ప్రెసిడెంట్ గుర్తొస్తారు. ఇదంతా ఎగ్జిక్యూటివ్. అదేవిధంగా రాజకీయ వ్యవస్థ తీసుకున్నట్లయితే ప్రైమ్ మినిస్టర్, అదేవిధంగా చీఫ్ మినిస్టర్, అదేవిధంగా జిల్లా అది రాష్ట్ర మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్కి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా గ్రామ స్థాయిలో సర్పంచ్ అయినటువంటి వ్యక్తి విలేజ్ డాన్ ఇన్ పొలిటికల్ సెక్టర్. మరి అదేవిధంగా మనం ఇప్పటి వరకు రాజకీయ వ్యవస్థ చూసినాం, శాసన వ్యవస్థ చూసినాం, అదేవిధంగా జ్యుడిషియల్ సెక్టర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా రాష్ట్రానికి వచ్చినప్పుడు మన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయమూర్తులు, అదేవిధంగా గ్రామ న్యాయాలయాలు. మన గతంలో మన యొక్క పంచాయతీ దగ్గర మనం ఊర్లలో పెద్ద మనుషులు న్యాయం చెప్పేటువంటి పరిస్థితి ఉండే, ఇప్పుడు గ్రామ న్యాయాలయాలు, అదేవిధంగా మున్సిపల్ కోర్టులు, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ జనరల్ నాలెడ్జ్ మొత్తాన్ని అర్థం చేసుకోవాలంటే మనకు ఇక్కడ పొలిటికల్ సిస్టమ్ అర్థం కావాలి, అదేవిధంగా జ్యుడిషియల్ సిస్టమ్ అర్థం కావాలి, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అర్థం కావాలి. ఎందుకంటే మీరు ఏదైనా ఒక కంపెనీ పెట్టారు అనుకోండి, ఉదాహరణకు ఆ కంపెనీకి సంబంధించినటువంటి లావాదేవీలలో మరి మీకు అక్కడ బిజినెస్ లాస్ అనేటువంటిది ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి చట్టాలకు అనుకూలంగానే బిజినెస్ లాస్ నిర్మించబడతాయి. ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం చాలా సులభంగా వ్యాపారం చేయడానికి కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేటువంటిది కొన్ని లాస్ తీసుకురావడం జరిగింది తెలంగాణ బిజినెస్. అట్లనే అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా కూడా మనకు ఆయిల్స్ కావచ్చు, నేచురల్ గ్యాసెస్ కావచ్చు, ఇంకా ఏది మనకు విదేశాల నుంచి మనం ఏ వస్తువు అయినా మనం ఇంపోర్ట్ చేసినా ఎక్స్పోర్ట్ చేసినా ఈ యొక్క సైబర్ ఫ్రాడ్స్ ఇదంతా కూడా సైబర్ లాస్ అంటాం ఇప్పుడు, సైబర్ లాస్. వీటన్నిటికి కూడా మనకు లాస్ అనగానే మనకి ఇక్కడ అసెంబ్లీలో చర్చిస్తారు, అక్కడ రాజ్యసభలో లోక్సభలో చర్చించినాకనే అది ఒక నియమ నిబద్ధంగా ఏర్పడుతుంది, ఒక చట్టదు రూపం దాల్చుకుంటుంది. మున్సిపల్ యాక్ట్, మున్సిపల్ యాక్ట్ ఇది మనకి ఏం సంబంధం అంటే అకౌంట్స్ రిలేటెడ్ ఇది. మున్సిపల్ యాక్ట్ రావాలి, యాక్ట్ వచ్చింది మనకు తెలంగాణలో 2019 సంవత్సరంలో తెలంగాణ మున్సిపల్ యాక్ట్ వచ్చింది. మరి అదేవిధంగా ఈ యాక్ట్కి సంబంధించిన అంశాలు తెలుసుకున్నప్పుడు ఇది అకౌంట్స్ రిలేటెడ్ అవుతుంది. మరి ఇదంతా రాజకీయ వ్యవస్థలో, రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇన్వాల్వ్ అయితేనే మనకు చట్టసభల్లో చట్టాలు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఈ చట్టసభలు ఉన్నప్పటికీ ఎవరైనా ఈ సిస్టంలో ఎవరైనా తప్పులు చేసినప్పుడు మళ్ళీ మనం కోర్ట్స్ని అప్రోచ్ కావాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకు ఎగ్జిక్యూటివ్ లెవెల్, జ్యుడిషియల్ లెవెల్, లెజిస్లేటివ్ ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్. డైరెక్ట్గా మనకు బిజినెస్కి